అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ముస్తాబాద్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ముస్తాబాద్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనాతో మృతి చెందిన అప్సర్ బాషా, కొత్తపల్లి కాశీగౌడ్, సుంచు దేవరాజ్, జువాది బాలకృష్ణగౌడ్ ఒక కుటుంబానికి 5,000 రూపాయలు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీటీసీ జంగం సిద్ధయ్య కుటుంబానికి 5,000 రూపాయలు, మొత్తం 25,000 రూపాయలు మాజీ సింగిల్ విండో చైర్మన్ కనివేని చక్రధర్ రెడ్డి బాధిత కుటుంబాలకు తెరాస నాయకులు కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజనరావు, మట్ట రాజురెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ మండల కోఆప్షన్ పాదుల్ పాప, తెరాస ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, గూడూరు భరత్, కనివేని శ్రీనివాసరెడ్డి, నీలం స్వామి, పేరుయ్య నల్ల నరసయ్య, సుధాకర్ మల్లయ్య, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి దాన్ని మా నాయకత్వం కూడా తన దృష్టికి తీసుకెళ్ళండి, తనకు కూడా ఆప్తమిత్రుడు వెళ్దామని చెప్పి వెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి కూడా ఆర్థిక చైతన్యం అందించడం జరిగింది. మరి అట్లాగే దేవరాజు గారికి, సుంచు దేవరాజు గారి కుటుంబం చక్రధరరెడ్డి గారికి విషయం చెప్పంగానే మనం కూడా కుటుంబాన్ని కలుద్దాం, వారికి కూడా పరామర్శిద్దామనేటువంటిది. ఎందుకంటే చక్రధరరెడ్డి స్థానిక వాస్తవ్యులు, ఇక్కడ కూడా నాయకత్వంలో ఉన్నటువంటి ముందుండి నడిపించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గతంలో అన్ని ఎలక్షన్లో కూడా ముందుండి పాల్గొన్నారు. మరి ఇప్పటికెళ్ళి కూడా మనం ఏదైనా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం, నా వంతు కూడా నేను సహాయం చేస్తానని చెప్పి వారి పెద్ద మనసుతో వచ్చి ఈరోజు 4 కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినటువంటి సందర్భంలో మేము ప్రత్యేకంగా చక్రధరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోతుగల్ కూడా వెళ్దామని అంటున్నారు. అక్కడ కూడా పరామర్శించి ఆ కుటుంబాలు కూడా చైతన్య అందిద్దామని అంటూ, ఆర్థిక చైతన్యం అందిద్దామని అభిప్రాయం వెలుబుచ్చినటువంటి సందర్భంలో వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ